మలయాళ చిత్రం దృశ్యంను హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారని వినిపిస్తోంది ఓ ఇండియన్ మూవీని హాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేయడం భలే విశేషమంటూ ప్రచారం సాగుతోంది సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఓ వెలుగు తీసుకువచ్చిన హాలీవుడ్ను అక్కడి మూవీస్ ను అనుకరిస్తూనే ఇప్పటికీ సాగుతున్నారు ఎందరో సినీ జీవులు ముఖ్యంగా ఇండియన్ మూవీ మేకర్స్ ఎంతో మంది హాలీవుడ్ మూవీస్ పూర్తితో సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు అంతటి హాలీవుడ్ జనం ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీ దృశ్యమును అక్కడ తెరకెక్కించడం విశేషంగా చెప్పుకుంటున్నారు అయితే మన తెలుగు సినిమాను కూడా హాలీవుడ్లో ఫ్రీమేక్ చేశారన్న విషయం కొందరికే తెలుసు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆహ్వానంలోని కథతోనే రెండు వేల పన్నెండులో హాలీవుడ్ మూవీ డైవర్స్ ఇన్విటేషన్ రూపొందింది ఇది వినడానికి ఈ తరం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించవచ్చు అయితే ఇది నూటికి నూరు పైసల నిజం తనను వదిలించుకోవాలని చూసిన జీవిత భాగస్వామికి ఓ గుణపాఠం నేర్పుతుంది భార్య మరో అమ్మాయిని చేసుకోవడానికి భార్యకు విడాకులివ్వాలని ఆశిస్తాడు ఓ భర్త అందుకు భార్య కూడా అంగీకరించి తమ విడాకుల మహోత్సవానికి బంధుమిత్రాదులను ఆహ్వానిస్తుంది అలా సాగుతుంది ఆహ్వానం కథ అదే లైన్ ను తీసుకుని డైవర్స్ ఇన్విటేషన్ రూపొందింది ఎప్పుడు హాలీవుడ్ మూవీస్ నే బేస్ చేసుకుని సినిమాలను తీశారు ఇండియన్ మూవీ మేకర్స్ అది అందరికీ తెలిసిన విషయమే కానీ మన ఇండియన్ పిక్చర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని కొన్ని హాలీవుడ్ సినిమాలు తెరకెక్కాయి అలాంటి వాటిలో విఖ్యాత దర్శకుడు సజ్జిత్రే పంతొమ్మిది వందల అరవై నాలుగులో తీసిన చారులత ముందుగా గుర్తుకు వస్తుంది ఈ చిత్ర కథాంశంతోనే రెండు వేల ఐదులో ఫార్టీ షేడ్స్ ఆఫ్ బ్లూ అనే హాలీవుడ్ చిత్రం రూపొందింది ఇక ఇండియన్ షోమ్యాన్ గా పేరొందిన రాజ్ కపూర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో తీసిన సంఘంలోని స్టోరీ లైన్తోనే రెండు వేల ఒకటిలో పెరల్ హార్బర్ అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన హిందీ చిత్రం చోటీసీ బాత్ ఆధారంగానే హాలీవుడ్లో హిచ్ అనే చిత్రం రెండు వేల ఐదులో తెరకెక్కింది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన షారుఖ్ ఖాన్ ఢర్కు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెలుగు చూసిన హాలీవుడ్ మూవీ ఫీర్ కు కొన్ని పోలికలు కనిపిస్తాయి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రంగీల పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా కథాంశంతోనే రెండు వేల నాలుగులో వినే డేట్ విత్ టాడ్ హోమిల్టన్ రూపొందింది రెండు వేల ఐదులో వచ్చిన మైనే ప్యార్ క్యూ కియా కథను పోలి రెండు వేల పదకొండులో జెస్ట్ గోవిన్ని తెరకెక్కింది జబ్ వీ మెట్ పంధాలోనే తరువాత లీపియర్ అనే ఇంగ్లీష్ సినిమా వెలుగుచూసింది నసిరుద్దీన్ షా నటించిన వెడ్నెస్ డే స్ఫూర్తితోనే బెన్ కింగ్స్ రే ప్రధాన పాత్రలో ఏ కామన్ మ్యాన్ తెరకెక్కింది రెండు వేల పన్నెండులో వచ్చిన విక్కీ డోనర్ కథాంశంతోనే రెండు వేల పదమూడులో ఏ డెలివరీ మ్యాన్ వచ్చింది ఇలా మన ఇండియన్ మూవీస్ స్ఫూర్తితోనూ కొన్ని హాలీవుడ్ సినిమాలు తెరకెక్కి అక్కడి జనాన్ని అలరించాయి అందువల్ల అదేదో ఇప్పుడే దృశ్యంతోనే మొదలైందన్నట్టుగా మన సినీ ఫ్యాన్స్ చేస్తున్న సందడి చూస్తే అసలైన సినీ బఫ్స్ నవ్వుకుంటున్నారు